డీటెయిల్స్ చూస్తే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండాలని బయటికి రాకూడదని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 59వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లాలం లావణ్య అన్నారు. ఈ రోజు శ్రీహరిపురం శ్రీ మహాలక్ష్మి గృహ నిర్మాణ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు బియ్యం కూరగాయలు గుడ్లు లావణ్య రామ్మోహన్ నాయుడు దంపతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అర్దాల రాము సింహాచలం టీ కనకరాజు వియపు వినయ్ కుమార్ మదన్ మోహన్ రావు బలరాం 59వ వార్డు టీడీపీ నాయకులు నక్కా లక్ష్మణ్ రావు కుమారి తదితరులు పాల్గొన్నారు. భవన కార్మికుల నిర్మాణ సంస్థకి అదే భవన కార్మికులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 2019 ఎలక్షన్ జరిగిన తర్వాత గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందో ఆ రోజు వెంటనే ఇసుక ధరలు పెంచారు. దానివల్ల భవన కార్మికులు చాలామందికి పనులు లేక చాలా ఇబ్బందుల పాలు అయ్యారు. ఒక 2 నెలల పాటు ఇబ్బందుల పాలు అయ్యారు. ఆ తర్వాత ఇసుక కొరత తగ్గిందంటే ఐరన్ సిమెంట్ వాటి మీద రేట్లు పెంచి మళ్ళీ వాళ్ళు పట్టు కొట్టారు. తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల ఇంచుమించు 45 రోజుల పాటు భవన కార్మికులకు ఎవరికి ఉపాధి లేక ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉంది. వాళ్ళ జీవనం కూడా గడవడం చాలా కష్టంగా ఉంది. అందరికీ కూడా మాకు తోచినంత సహాయం చేసి అలాగే ఎల్లప్పుడూ కూడా ఈ మేమందరం మేము బ్రతుకున్నంత కాలం వరకు కూడా ఈ భవన నిర్మాణ కార్మికులు వెనక్కి నిలబడతాం.